ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వంటగదిలో ఈశాన్యంలో దేవుడి మందిరాలు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వంటగదిలో దేవుడు మందిరాలు ఉండవచ్చా లేదంటే పూజా మందిరాలు ఉండవచ్చా. చాలామంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, వీటన్నిటి దృష్ట్యా సపరేట్గా పూజ గది ఇవ్వలేని కారణం చేత వంటగదిలోనే ఈశాన్యంలోనో లేదంటే నైరుతిలోనో ఉత్తరంలోనో ఎక్కడో ఒక చోట వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వంటగదిలోనే ఒక చిన్న దేవుడి మందిరం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుడి మందిరాలు అన్నమాట వంటగదిలో. మరి ఇవి ఉండవచ్చా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. పూజ మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, అయితే ఈ వంటగదిలో దేవుడి మందిరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి అమ్మవారిని పూజించుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేగాని వంటగదిలో పూజ ఉండొచ్చా లేదా అని చెప్పేసి మీరు ప్రత్యేకంగా ఏం డౌట్ పెట్టుకోక్కర్లేదు. ఏదైతే శంకు దగ్గరగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ శంకు దగ్గరగా పూజా మందిరం ఉంది, ఇటువంటి వాటికి మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. వంటగదిలో అయినా సరే పూజా మందిరం ఏర్పాటు చేసుకునేటట్టు ఏదన్నా అవకాశం ఉంటే అది చూసుకొని అది ఏ విధంగా చేసుకుంటే దోషం లేకుండా ఉంటుంది అనేటువంటి ప్రక్రియ చేసుకోవడం ద్వారా అన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి వంటగదిలో నైరుతిలో ఇచ్చుకున్నటువంటి పూజా మందిరం. ఇది వచ్చేసి ఓవరాల్గా చెక్ చేసుకున్నప్పుడు, డిగ్రీస్కి చెక్ చేసుకున్నప్పుడు రఫ్గా చెప్తాను నేను మీకు. ఇక్కడ ఇది ఒక ఉత్తరం ఫేసింగ్ ప్లాట్ అనుకుంటే, హౌస్ అనుకుంటే, దీంట్లో ఆగ్నేయంలో ఇక్కడ వంటగది వచ్చింది. ఈ వంటగది దగ్గర ఇక్కడ హాల్కి వంటగదికి మధ్యలో పూజ వచ్చింది. ఇది వచ్చేసి జనరల్గా అందరూ తూర్పులో పూజ అనుకుంటారు, కానీ ఇది వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో వచ్చింది. సమ్ డిగ్రీస్లో ఉన్నటువంటి స్వల్ప తేడా వల్ల, ఒక 10 డిగ్రీలు 15 డిగ్రీలు ఉండేటువంటి తేడాల వల్ల ఈ విధంగా వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ కిచెన్లో వచ్చేటువంటి ఈశాన్యం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి కిచెన్. ఈ కిచెన్లో ఇక్కడ ఈశాన్యంలో అందరూ ఎక్కువగా కూడా పూజా మందిరాలు పెట్టుకుంటూ ఉంటుంటారు. మరి ఇది ఈశాన్యంలో వచ్చిందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కిచెన్లో వచ్చేటువంటి పూజా మందిరం ఈశాన్యంలో రాదు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయంలోనే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగ్నేయంలో వచ్చేటువంటి పూజకి మనం అమ్మవారిని కొలుచుకోవడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది కిచెన్కి నైరుతి భాగంలో ఇక్కడ పూజ, ఇందాక మీరు చూశారు కదా ఇమేజ్లో నైరుతి భాగంలో పూజ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇది వచ్చేసి కొద్దిగా దక్షిణము లేదంటే కొంతమందికి దక్షిణాగ్నేయము డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది. ఇక్కడ కూడా మనం అమ్మవారికి పూజ చేసుకోవడము లేదంటే కాళికాదేవి మాతకి పూజ చేసుకోవడం, ఇటువంటి చేసుకోవడం ద్వారా మనకి వారి యొక్క ఆశీస్సులు తొందరగా లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కిచెన్లో పూజ అనేది చేసుకోవచ్చు, దానికేమీ దోషం లేదు. కానీ పూజ ఉండేటువంటి పూజా మందిరం ఉండేటువంటి విధి విధానాల్లో మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వంటగదిలో కూడా మనం పూజని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి దోషము లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.